అమరావతి సచివాలయంలో గ్రనేట్ పరిశ్రమ నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జగనన్న భూ హక్కు భూరక్ష పథకం కింద వచ్చే డిసెంబర్ నాటికి మొత్తంగా 30 లక్షల సర్వేరాలు అవసరమని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా ప్రకాశం జిల్లా బల్లికూరులో సొంతంగా సర్వేరాలు తయారు చేసే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, అనకాపల్లిలో కూడా మరో 4 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అయితే భూ సర్వే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, రాగల 2-3 నెలల్లో లక్షల సంఖ్యలో సర్వేరాలు అవసరమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, డిఎంజీ విజీ వెంకటరెడ్డి పలువురు పాల్గొన్నారు. కటింగ్ మిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీ ఓనర్లందరినీ కూడా ఓ సమావేశం ఏర్పాటు చేసి డిఎంజీ గారు పిలవడం జరిగింది. ముఖ్యంగా దీని సారాంశం వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ధర్మల వాళ్ళందరి రియాక్షన్ కూడా ఎట్లుంది, పాజిటివ్గా ఉన్నారా లేదా అని చూద్దామని చెప్పి కూడా పిలవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈరోజు జగనన్న శాశ్వత భూ హక్కు కింద ఏదైతే సర్వే చేస్తున్నామో ఆ సర్వేకి స్టోన్స్ కూడా దాదాపు మనకు ఇప్పటిదాకా 30 లక్షలు అవసరం ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పనిలో పనిగా వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి ఈ స్టోన్స్ కూడా సప్లై చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా